आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। मरकजी वजीर सियाहत और सकाफत जी किशन रेड्डी आज 20 मई को महबूब नगर विशाखापट्टनम एक्सप्रेस ट्रेन को महबूब नगर रेलवे स्टेशन पर मुकामी रियासती वजीर बराए आबकारी खेलो सियाहत रुकन पार्लियामेंट श्रीनिवास रेड्डी सदनशीन जिला परिषद स्वर्णा सुधाकर रेड्डी के हमरा हरी झंडी दिखाकर रवाना किया। आइए डालते हैं इफ्तिताही मनाजिर पर एक नज़र। काचिगूड నుంచి మహబూబ్ నగర్ వరకు కర్నూల్ నుంచి ఎంతో మంది హైదరాబాద్ కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా రైల్వే వ్యవస్థ ద్వారా ఇక్కడి నుంచి పోయే పరిస్థితి ఉండేది. కేసీఆర్ గారు వారు ఎంపీగా ఉన్నప్పుడు వారు కూడా రిపేర్ చేయడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత మరి రైల్వే డిపార్ట్మెంట్ లో కూడా అనేక మార్పులతో మౌనర్ రైల్వే స్టేషన్ కూడా అభివృద్ధి చేసుకోవడం జరిగింది. పోతే రైల్వేలో ఇంకా చిన్న 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 కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దేవర్ కదలలో బ్రిడ్జ్ అయిన తర్వాత పక్కలే ఉన్నటువంటి బస్ స్టాండ్ పోవాలంటే ఆ బ్రిడ్జ్ దిగి రన్ కావాలంటే బస్సులు కావట్లేదు. చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. కనుక అక్కడ అండర్ బ్రిడ్జ్ కావాలని చెప్పి స్థానిక అన్ని పార్టీల నాయకులు స్థానిక ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి దాన్ని కూడా అధికారులు పరిశీలించి చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత వీరన్నపేట కూడా అత్యధిక పేద బడుగు బలహీన వర్గాలు ఉన్నటువంటి ప్రాంతం అది. అక్కడ కూడా అండర్ బ్రిడ్జ్ చాలా అవసరం ఉంది. టీడీ గుట్ట దగ్గర కూడా ఒక ఫ్లైఓవర్ కావాలి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము నిధులు ఇస్తామని చెప్పి కూడా ఒప్పుకొని పంపించడం జరిగింది. మీరు పర్మిషన్ ఇస్తే మేము చేయడానికి కూడా దానికి సిద్ధంగా ఉండమని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా రైల్వే స్టేషన్ కు బిల్కుల్ ఆపోజిట్ ప్రాంతంలో దాదాపు 12,000 నుంచి 17,000 మంది పేద వర్గాల వాళ్ళు, బడుగు బలహీన వర్గాల వాళ్ళు, పని చేసుకుంటే పుట్ట గడవనటువంటి వాళ్ళు అక్కడ ఉన్నారు. ప్రమాదంలో అనేక మంది గాయాలు చనిపోవడం జరిగింది గతంలో. అక్కడ వెళ్ళాలంటే మార్గం లేదు. ఉన్నటువంటి ఒక చిన్న ఓల్డ్ బ్రిడ్జ్ అనేది ఎప్పుడు నీళ్ళు వస్తాయి, వర్షకాలం రాగానే ఒక 8 నెలల వరకు కూడా నీళ్లు ఉంటాయి. చాలా అవస్థలు పడతా ఉన్నారు. తర్వాత అక్కడ రోడ్డు కూడా అస్తవ్యస్తంగా ఉంది. బార్డర్ లో రోడ్ వేద్దామన్నా కూడా చాలా మంది మేము రోడ్ వేద్దామంటే ఇక్కడికి సంబంధమే లేదు, చాలా దూరంగా బార్డర్ లో రోడ్ వేస్తామంటే కూడా అధికారులు అడ్డుకుంటా ఉన్నారు. మేము కూడా భారతదేశమే, మేము కూడా భారతీయులమే, దేశంలో మేము భాగమే. ఈరోజు మనకు సంతోషం, మన యొక్క పాలమూరు పట్టణం నుంచి విశాఖపట్నం వరకు మరి ట్రైన్ ఈరోజు ప్రారంభించుకుంటున్నాం. పాలమూరు చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా సరే మనము కాచిగూడతో పాటు ఆ పైన కూడా మనము గాజుపేట కానీ, వరంగల్ కానీ, మహబూబాబాద్ కానీ, దొర్నకల్ కానీ, ఖమ్మము, మధిర, ఏలూరు, విజయవాడ, తాడేపల్లిగూడెం, నేర్దవోలు, రాజమండ్రి, సామర్లకోట,
అన్నవరం సత్యనారాయణ స్వామి స్థలం తుని అనకాపల్లి దువ్వాడ విశాఖపట్నం ఈ ప్రాంతాలకు వెళ్లాల్సినటువంటి ప్రజలందరికీ కూడా రానున్న రోజుల్లో అక్కడ సింహాచలం వెళ్ళాలన్నా అన్నవరం వెళ్ళాలన్నా విజయవాడలో మరి కనకదుర్గమ్మ వారి దేవాలయానికి వెళ్ళాలన్నా లేక వరంగల్ భద్రకాళి దేవాలయానికి వెళ్ళాలన్నా లేక సమ్మక్క సారక్కి వెళ్ళాలన్నా కూడా ఇక్కడ నుంచి నేరుగా రైల్వే సౌకర్యం ఉండాలనేటువంటి నిర్ణయంతో ఈరోజు దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో ఈ యొక్క ట్రైన్ను మనం ఇప్పుడు త్వరలో ప్రారంభించుకోబోతున్నాం. మీకందరికీ తెలుసు ఇటీవల ఒక నెల రోజుల క్రితమే మన యొక్క పాలమూరు నగరం నుంచి మహబూబ్నగర్ నగరం నుంచి హైదరాబాద్ వరకు రైల్వే ట్రాక్ ఏదైతున్నదో దాన్ని 1400 కోట్ల పైచులకు ఖర్చు పెట్టి మరి ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈ యొక్క రైల్వే లైన్ డబ్లింగ్ చేయడం జరిగిందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. ఒక నెల రోజుల క్రితమే ఆ యొక్క డబ్లింగ్ లైన్ ను మనకు ప్రజలకు అంకితం చేయడం జరిగింది. మరి ఈ విషయాన్ని సందర్భంగా మరి చేస్తున్నాను. అంతేకాదు మన తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ అయినటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా సుమారు 720 కోట్ల రూపాయలతో అద్భుతమైనటువంటి రైల్వే స్టేషన్ నిర్మాణం చేయబోతున్నాము. మన ఎయిర్పోర్ట్ ఏ రకంగా ఉంటుందో అదే విధంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా ఆ రకంగా నిర్మించాలనేటువంటి నిర్ణయం మనం చేస్తా ఉన్నాము. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క మరి కాచిగూడ ప్రాంతం కానీ కాచిగూడ నుంచి వచ్చేటువంటి ట్రైన్లు కానీ అనేక రకాల మౌలిక వసతులు కల్పించేటువంటి కార్యక్రమం కూడా మనము చేపట్టాల్సిన అవసరం ఉంది. తప్పకుండా దిశలో ముందుకెళ్తామని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇటీవలనే నేను రైల్వే శాఖ మంత్రితో కలిశాను. ఏదైతే సంపూర్ణ క్రాంతి ఎక్స్ప్రెస్ ఉందో, ఏదైతే అశ్వంత్పూర్ హజరత్ నిజాముద్దీన్ ఈ సంపూర్ణ క్రాంతి ఎక్స్ప్రెస్ కాచిగూడ నుంచి మరి కర్నూలుకి వెళ్ళేటువంటి రోడ్ ఏదైతే మనకు ఉందో ఇక్కడ సంపూర్ణ క్రాంతి ఎక్స్ప్రెస్ ఆపాలనేటువంటి నిర్ణయాన్ని మరి నేను రైల్వే శాఖ మంత్రి వారికి గుర్తు చేయడం జరిగింది. ఈ విషయంలో స్టేషన్ ఆపుతామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు ఈ యొక్క చెంగల్పట్టు కాచిగూడ ఎక్స్ప్రెస్ కూడా షాద్నగర్ రైల్వే స్టేషన్ లో స్టాప్ ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు కోరారు. ఇంతకు ముందే తప్పకుండా ఈ విషయాన్ని కూడా నేను సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులతో మాట్లాడి మరి షాద్నగర్ లో ఈ యొక్క చెంగల్పట్టు కాచిగూడ ట్రైన్ కూడా ఆపేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఈ రకంగా మనకు అందరికి తెలుసు ఏదైతే చెల్లపల్లి రైల్వే టెర్మినల్ ఉందో ఆ యొక్క రైల్వే టెర్మినల్ కూడా మనకి ఎందుకంటే హైదరాబాద్ నగరంలో పెద్ద సిటీ, మనకందరికీ రాష్ట్ర రాజధాని, 3 రైల్వే స్టేషన్లు ఉన్నాయి కాచిగూడ, అదేవిధంగా రాంపల్లి, సికింద్రాబాద్. అదనంగా ఏదైతే సిటీకి వెళ్లాల్సిన అవసరం ఉండదు, హైదరాబాద్ వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా అవుట్స్కర్ట్స్ అయినటువంటి చెల్లపల్లిలోనే దిగి వాళ్ళందరూ కూడా తమ తమ ప్రాంతాలకు వెళ్తే అందరికీ మెరుగ్గా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క చెల్లపల్లి మెగా టెర్మినల్ స్టేషన్ కూడా పనులు ప్రారంభించాము. తప్పకుండా అది కూడా తొందరగా పని పూర్తి చేసే విధంగా నిర్ణయం తీసుకుంటామని సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. We'll be right back.